హాయ్ అండి, వెల్కమ్ టు జోయా కిచెన్. ఈరోజు మనం వంకాయ బజ్జీ ప్రిపేర్ చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. శనగపిండి 1/2 కిలో, వంకాయలు, సోడా ఉప్పు 1/2 స్పూన్, కొబ్బరి కారం సరిపడినంత, ఉప్పు రుచికి సరిపడినంత. ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని వంకాయల్ని 4 వైపులా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా అన్ని వంకాయల్ని కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకుంటే వంకాయలు కలర్ మారకుండా ఉంటాయి. ఈ వంకాయలకి సరిపడినంత ఉప్పు పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బజ్జీ కోసం పిండి ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు 1/2 కిలో శనగపిండిలో 1/2 స్పూన్ సోడా ఉప్పు వేసుకోవాలి. అలానే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తం కలుపుకోవాలి. మరీ జారుగా ఉండకూడదు, అలా అని గట్టిగా ఉండకూడదు, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ వంకాయల్ని వాటర్ లేకుండా పిండి ఒక్కొక్కటిగా వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెడితే లోపల పచ్చిగా లేకుండా ఉంటుంది. ఇలా ఒక 10 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఈ వంకాయలు మొత్తం బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ వంకాయ బజ్జీ ఉగ్గానిలోకి చాలా బాగుంటుందండి, నేను నా ముందు వీడియోలో చేశాను, చూడండి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం వంకాయల్లో కొబ్బరి కారం స్టఫ్ చేసుకుందాం. దీనివలన బజ్జీ ఇంకా టేస్ట్గా అవుతుందండి. ఇప్పుడు మనం శనగపిండిలో ఈ వంకాయల్ని ఒక్కొక్కటిగా ముంచి ఆయిల్లో వేసుకోవాలి. ఇది మరీ సిమ్ లేకుండా, మరీ హై లేకుండా అన్నీ వేసుకొని కాల్చుకోవాలండి రెండు వైపులా. మరీ లో ఉన్నా కానీ వంకాయలు మొత్తం ఆయిల్ పీల్చుకుంటాయి, మరీ హైగా ఉన్నా పచ్చిగా ఉంటాయి. సో చూసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి ఉగ్గానిలోకి చాలా మంచి కాంబినేషన్, తప్పకుండా ట్రై చేయండి. వీడియో గురించి కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.